కిడారి సర్వేశ్వరరావు కేబినెట్ హోదాలో ఉన్నారు, కానీ సెక్యూరిటీ లేకుండానే ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లారు. అదును కోసం ఎదురు చూసిన మావోయిస్టులు డంబరీగూడ వద్ద కిడారిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్పులు జరిపిన స్పాట్ లోనే కుప్పకూలారు. వారోత్సవాలు జరుగుతున్నాయి, వారి యొక్క పార్టీ ఫార్మేషన్ వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి 21 నుండి 27 తారీఖు వరకు ఏజెన్సీ ప్రాంతంలో హైలైట్ ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఇటువంటి టార్గెట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అలర్ట్ చేసి ఉదయం సుమారు 12 గంటల ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే శ్రీ కిడారి సర్వేశ్వరరావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ శివేరి సోమ గారు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనడానికి డుంబరిగూడ అలివిడిపుట్టు గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో సుమారు 20 మంది మావోయిస్టులు ప్రజలతో కలిసి వారి వాహనాలని నిలుపుదల చేసి వారి ఎద్దున్న పిఎస్ఓస్ యొక్క వెపన్స్ని తీసుకొని ఎమ్మెల్యే గారి మీద మరియు మాజీ ఎమ్మెల్యే గారి మీద కాల్పులు జరపడంతో వారు మరణించినట్లు సమాచారం అందింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి సంఘటన స్థలంలో రావాల్సి ఉంది. పిఎస్ఓస్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు మరణించినట్టు తెలుస్తున్నారు. ఇది ప్రాథమిక సమాచారమే. పూర్తి సంఘటన ఏ విధంగా జరిగింది ఏమిటనేది ఎందుకంటే సంఘటన స్థలంలో ఎవరు లేరు కాబట్టి, పోలీస్ వారు ఉన్న పిఎస్ఓ సిగ్నల్స్ కూడా కరెక్ట్గా లేవు కాబట్టి మేము పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మరణించిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారి భౌతిక కాయాన్ని కేజీహెచ్కి తరలిస్తున్నాం. సార్, మావోయిస్టు ప్రాబల్యం అనేది బాగా తగ్గిందని చెప్తూ ఉన్నాం మనం, 20 మంది మావోయిస్టులు వచ్చి శాసనసభ్యుల మీద అటాక్ చేయడానికి ఎలా చూస్తారు? ఇది మనకి 15 కిలోమీటర్లోనే మనకి ఒరిస్సా బోర్డర్ ఉంది, ట్రై జంక్షన్. ఏ విధంగా జరిగింది ఈ సంఘటన అనేది పూర్తిగా మేము విచారించిన తర్వాత తెలియజేస్తాం. ఇద్దరు పిఎస్ఓస్ ఎమ్మెల్యే గారితో అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారితో ఒక పిఎస్ఓ ఉన్నారు. వారి దగ్గర కూడా 2 9mm పిస్టల్స్ ఒక కార్బైన్ ఉంది. వాటిని కూడా మావోయిస్టులు స్వాధీనపరుచుకున్నారని తెలుస్తుంది. అది పూర్తి డీటెయిల్స్ ఎంత ఏం జరిగింది అక్కడ అంటే పూర్తి డీటెయిల్స్ వచ్చినప్పుడు వదిలిపెట్టారా, వాళ్ళు మావోయిస్టులు తీసుకువెళ్ళారు. మావోయిస్టుల బందీలో ఎవరు ఉన్నట్టు ఇప్పటివరకు సమాచారం లేదు. సార్, అక్కడ నుంచి తప్పించుకున్నారా, ఏమన్నా మీరు బలగాలని పంపించారా వాళ్ళని? అది తదుపరి కార్యక్రమం ఏంటంటే ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాం, ద అకార్డింగ్ అంటే వెపన్స్ తోటి అక్కడ అంటే మనకి ఇంకా సిగ్నల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఒక 10 మంది వరకు వెపన్స్తో కనిపించారు, ఉన్న ప్రజలు అక్కడ ఉన్నారని చెప్పి చెప్తున్నారు పిఎస్ఓ. మిగతా ఇంకా దూరంగా కూడా ఉండి ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఆ వివరాలన్నీ పూర్తిగా రావాల్సి ఉన్నారు. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పిఎస్ఓస్ ఒకసారి మా కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తీసుకున్నారు మీకు తెలియజేస్తారు. మిగతా ప్రజా ఈ ఘటన తర్వాత ఎలా అలర్ట్ ఎలా చేస్తున్నారు? లోకల్ ఇతను కూడా తిరుగుతున్నారు, ప్రతిపక్ష నేత కూడా తిరుగుతున్నారు కదా, అది ఎలాంటి? ఇప్పుడు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి, వారి యొక్క పార్టీ ఫార్మేషన్ వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి 21 నుండి 27 తారీఖు వరకు ఏజెన్సీ ప్రాంతంలో హైలైట్ ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఇటువంటి టార్గెట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అలర్ట్ చేసి ఉదయం సుమారు 12 గంటల ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే శ్రీ కిడారి సర్వేశ్వరరావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ శివేరి సోమ గారు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనడానికి డుంబరిగూడ మండలం డుంబరిపుట్టు గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో సుమారు 20 మంది మావోయిస్టులు ప్రజలతో కలిసి వారి వాహనాలని నిలుపుదల చేసి వారి ఎదున్న పిఎస్ఓస్ యొక్క వెపన్స్ని తీసుకొని ఎమ్మెల్యే గారి మీద మరియు మాజీ ఎమ్మెల్యే గారి మీద కాల్పులు జరపడంతో వారు మరణించిన సమాచారం అందింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి సంఘటన స్థలంలో రావాల్సి ఉంది. పిఎస్ఓస్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు మరణించినట్లు తెలుస్తున్నారు. ఇది ప్రాథమిక సమాచారమే. పూర్తి సంఘటన ఏ విధంగా జరిగింది ఏమిటనేది ఎందుకంటే సంఘటన స్థలంలో ఎవరు లేరు కాబట్టి, పోలీస్ వారు ఉన్న పిఎస్ఓ సిగ్నల్స్ కూడా కరెక్ట్గా లేవు కాబట్టి మేము పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మరణించిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ కాయాన్ని
కేజీహెచ్కి తరలిస్తుంది. సార్ మావోయిస్ట్ ప్రాబల్యం అనేది బాగా తగ్గిందని చెప్తూ ఉన్నాం మనం, 20 మంది మావోయిస్టులు వచ్చి శాసనసభ్యుల మీద అటాక్ చేయడానికి ఎలా చూస్తారు? ఇది మనకి 15 కిలోమీటర్లోనే మనకి ఒరిస్సా బోర్డర్ ఉంది, ట్రై జంక్షన్. ఏ విధంగా జరిగిన ఈ సంఘటన అనేది పూర్తిగా మేము విచారించిన తర్వాత తెలియజేస్తాం. ఇద్దరు పిఎస్ఓస్ ఎమ్మెల్యే గారితో, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గారితో ఒక పిఎస్ఓ ఉన్నారు. వారి దగ్గర కూడా 2 9mm pistols ఒక కార్బైన్, వాటిని కూడా మావోయిస్టులు స్వాధీనపరుచుకున్నారని తెలుస్తుంది. అది పూర్తి డీటెయిల్స్, ఎంత ఏం జరిగింది అక్కడ అనేది పూర్తి డీటెయిల్స్ వచ్చింది. వాళ్ళు మావోయిస్టులు తీసుకువెళ్ళారు. వాళ్ళు మావోయిస్టుల బందీలో ఎవరు ఉన్నట్టు ఇప్పటివరకు సమాచారం లేదు. సార్ అక్కడి నుంచి తప్పించుకున్నారా, ఏమన్నా మీరు బలగాలను పంపించారా వాళ్ళని? అది తదుపరి కార్యక్రమం ఏమిటో అనేది ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాం. అకార్డింగ్ అంటే వెపన్స్ తోటి అక్కడ అంటే మనకి ఇంకా సిగ్నల్ సరిగ్గా సదుపాయం సరిగ్గా లేకపోవడం వల్ల ఒక 10 మంది వరకు వెపన్స్తో కనిపించారు, ఉన్న ప్రజలు అక్కడ ఉన్నారని చెప్పి చెప్తున్నారు పిఎస్ఓ. మిగతా ఇంకా దూరంగా కూడా ఉండి ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఆ వివరాలన్నీ పూర్తిగా రావాల్సి ఉందండి, ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పిఎస్ఓస్ ఒకసారి మా కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తీసుకున్నారు. మిగతా ప్రజా ఈ ఘటన తర్వాత ఎలా ఎలర్ట్ ఎలా చేస్తున్నారు? ఈ లోకల్ ఇతను కూడా తిరుగుతున్నారు, ప్రతిపక్ష నేత కూడా తిరుగుతున్నారు కదా, అది ఎలాంటి? ఇప్పుడు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి, వారి యొక్క పార్టీ ఫార్మేషన్ వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి 21 నుండి 27వ తారీఖు వరకు ఏజెన్సీ ప్రాంతంలో హైలైట్ ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఇటువంటి టార్గెట్స్ ఎవరైతే ఉన్నారో వారందరిని కూడా అలర్ట్ చేసి ఉదయం సుమారు 12 గంటల ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే శ్రీ కిడారి సర్వేశ్వరరావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ శివేరి సోమ గారు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనడానికి దుంబ్రిగూడ మండలం పుట్టు గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో సుమారు 20 మంది మావోయిస్టులు ప్రజలతో కలిసి వారి వాహనాలని నిలుపుదల చేసి వారి ఎదున్న పిఎస్ఓస్ యొక్క వెపన్స్ని తీసుకొని ఎమ్మెల్యే గారి మీద మరియు మాజీ ఎమ్మెల్యే గారి మీద కాల్పులు జరపడంతో వారు మరణించినట్లు అందింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి సంఘటన స్థలంలో రావాల్సి ఉంది. పిఎస్ఓస్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు మరణించినట్లు తెలుస్తున్నాం. ఇది ప్రాథమిక సమాచారమే, పూర్తి సంఘటన ఏ విధంగా జరిగింది ఏమిటనేది ఎందుకంటే సంఘటన స్థలంలో లేరు కాబట్టి, పోలీస్ వారు ఉన్న పిఎస్ఓ సిగ్నల్స్ కూడా కరెక్ట్గా లేవు కాబట్టి మేము పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మరణించిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సార్ మావోయిస్టు ప్రాబల్యం అనేది బాగా తగ్గిందని చెప్తూ ఉన్నాం మనం, 20 మంది మావోయిస్టులు వచ్చి శాసనసభ్యుల మీద అటాక్ చేయడానికి ఎలా చూస్తారు? ఇది మనకి 15 కిలోమీటర్లోనే మనకి ఒరిస్సా బోర్డర్ ఉంది, ట్రై జంక్షన్. ఏ విధంగా జరిగిన ఈ సంఘటన అనేది పూర్తిగా మేము విచారించిన తర్వాత తెలియజేస్తాం. ఇద్దరు పిఎస్ఓస్ ఎమ్మెల్యే గారితో, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే గారితో ఒక పిఎస్ఓ ఉన్నారు. వారి దగ్గర కూడా 2 9mm pistols ఒక కార్బైన్, వాటిని కూడా మావోయిస్టులు స్వాధీనపరుచుకున్నారని తెలుస్తుంది. అది పూర్తి డీటెయిల్స్, ఎంత ఏం జరిగింది అక్కడ అనేది పూర్తి డీటెయిల్స్ వచ్చింది. వాళ్ళు మావోయిస్టులు తీసుకువెళ్ళారు. మావోయిస్టుల బందీలో ఎవరు ఉన్నట్టు ఇప్పటివరకు సమాచారం లేదు. సార్ అక్కడ నుంచి తప్పించుకున్నారా, ఏమన్నా మీరు బలగాలను పంపించారా వాళ్ళని? అది తదుపరి కార్యక్రమం ఏమిటనేది ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాం. అకార్డింగ్ అంటే వెపన్స్ తోటి అక్కడ అంటే మనకి ఇంకా సిగ్నల్ సరిగ్గా సదుపాయం సరిగ్గా లేకపోవడం వల్ల ఒక 10 మంది వరకు వెపన్స్తో కనిపించారు, ఉన్న ప్రజలు అక్కడ ఉన్నారని చెప్పి చెప్తున్నారు పిఎస్ఓ. మిగతా ఇంకా దూరంగా కూడా ఉండి ఉండే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఆ వివరాలన్నీ పూర్తిగా రావాల్సి ఉందండి, ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పిఎస్ఓస్ ఒకసారి మా కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తీసుకున్నారు మీకు. మిగతా ప్రజా ఈ ఘటన తర్వాత ఎలా ఎలర్ట్ ఎలా చేస్తున్నారు? ఈ లోకల్ ఇతను కూడా తిరుగుతున్నారు, ప్రతిపక్ష నేత కూడా తిరుగుతున్నారు కదా, అది ఎలాంటి? ఇప్పుడు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి, వారి యొక్క పార్టీ ఫార్మేషన్ వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి 21 నుండి 27వ తారీఖు వరకు ఏజెన్సీ ప్రాంతంలో హైలైట్ ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇటువంటి టార్గెట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అలర్ట్ చేసి ఉదయం సుమారు 12 గంటల ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే శ్రీ కిడారి సర్వేశ్వరరావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ శివేరి సోమ గారు గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనడానికి
దుంబ్రిగూడ మండలం లిబిడిపుట్టు గ్రామానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో సుమారు 20 మంది మావోయిస్టులు ప్రజలతో కలిసి వారి వాహనాలని నిలుపుదల చేసి వారి పెద్దన్న పిఎస్ఓస్ యొక్క వెపన్స్ని తీసుకొని ఎమ్మెల్యే గారి మీద మరియు మాజీ ఎమ్మెల్యే గారి మీద కాల్పులు జరపడంతో వారు మరణించినట్లు సంబంధించింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి సంఘటన స్థలం రావాల్సి ఉంది. పిఎస్ఓస్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారు మరణించినట్లు తెలుస్తున్నాం. ఇది ప్రాథమిక సమాచారమే. పూర్తి సంఘటన ఏ విధంగా జరిగింది ఏమిటనేది ఎందుకంటే సంఘటన స్థలంలో లేరు కాబట్టి పోలీస్ వారు ఉన్న పిఎస్ఓ సిగ్నల్స్ కూడా కరెక్ట్గా లేవు కాబట్టి మేము పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు మరణించిన ఎమ్మెల్యే గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారి భౌతిక కేజీహెచ్కి తరలిస్తుంది. సార్, మావోయిస్ట్ ప్రాబల్యం అనేది బాగా తగ్గిందని చెప్తూ ఉన్నాం మనం, 20 మంది మావోయిస్టులు వచ్చి శాసనసభ్యుల మీద అటాక్ చేయడానికి ఎలా చూస్తారు? ఇది మనకి 15 కిలోమీటర్లోనే మనకి ఒరిస్సా బోర్డర్ ఉంది, ట్రై జంక్షన్. ఏ విధంగా జరిగింది ఈ సంఘటన అనేది పూర్తిగా మేము విచారించిన తర్వాత తెలియజేస్తాం. ఇద్దరు పిఎస్ఓస్ ఎమ్మెల్యే గారితో, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారితో ఒక పిఎస్ఓ ఉన్నారు. వారి దగ్గర కూడా 2 9mm పిస్టల్స్, ఒక కార్బైన్ అనేది, వాటిని కూడా మావోయిస్టులు స్వాధీనపరుచుకున్నారని తెలుస్తుంది. అది పూర్తి డీటెయిల్స్, ఎంత ఏం జరిగింది అక్కడ అనేది పూర్తి డీటెయిల్స్ వచ్చింది. వాళ్ళు మావోయిస్టులు తీసుకువెళ్ళారు. వాళ్ళు మావోయిస్టుల బందీలో ఎవరు ఉన్నట్టు ఇప్పటివరకు సమాచారం లేదు. సార్, అక్కడ నుంచి తప్పించుకున్నారా, ఏమన్నా మీరు బలగాలను పంపించారా వాళ్ళని? అది తదుపరి కార్యక్రమం ఏంటనేది ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాం. అకార్డింగ్ అంటే వెపన్స్ తోటి అక్కడ అంటే మనకి ఇంకా సిగ్నల్ సరిగ్గా సదుపాయం సరిగ్గా లేకపోవడం వల్ల ఒక 10 మంది వరకు వెపన్స్తో కనిపించారు ఉన్న ప్రజలు అక్కడ ఉన్నారని చెప్పి చెప్తున్నారు పిఎస్ఓ. మిగతా ఇంకా దూరంగా కూడా ఉండి ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఆ వివరాలన్నీ పూర్తిగా రావాల్సి ఉన్నారు. ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. పిఎస్ఓస్ ఒకసారి మా కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తీసుకున్నారు, మీకు తెలియజేస్తాం. మిగతా ప్రజా ఈ ఘటన తర్వాత ఎలా అలర్ట్ ఎలా చేస్తున్నారు? ఇది లోకల్ ఇతను కూడా తిరుగుతున్నారు, ప్రతిపక్ష నేత కూడా తిరుగుతున్నారు కదా, అది ఎలాంటి? ఇప్పుడు మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్నాయి, వారి యొక్క పార్టీ ఫార్మేషన్ వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి 21 నుండి 27 తారీఖు వరకు ఏజెన్సీ ప్రాంతంలో హైలైట్ ప్రకటించడం జరిగింది. ఆల్రెడీ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. అక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఇటువంటి టార్గెట్స్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అలర్ట్ చేసి ఉదయం సుమారు 12 గంటల ప్రాంతంలో అరకు ఎమ్మెల్యే శ్రీ కిడారి సర్వేశ్వరరావు గారు మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ శివేరి సోమ గారు